నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కోటకొండ మండల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి నాయకులు కెంచి శ్రీనివాసులు, బి అదిగిరి, బలరాం, రాజు మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కొత్తగా కోటకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పుడు కోటకొండ తప్పకుండా మండలం అవుతుందని ప్రభుత్వ అధికారులు, ఈ ప్రాంత ప్రజలు సంతోషపడ్డారన్నారు. ఆ తరుణంలో నారాయణపేట ప్రాంతం నుండి మండలాల అవసరం కోసం ప్రతిపాదనలు పంపమని ఉమ్మడి జిల్లా అధికారులు కోరినప్పుడు రెవెన్యూ అధికారులు కోటకొండ మండల ఏర్పాటును కోరుతూ ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అవి బుట్ట దాఖలైనవని, మండలాల పునర్విభజన 2015 నుండి నేటి వరకు మండలం వస్తుందని, అధికారులపై ప్రజాప్రతినిధులపై ఆసక్తి వేచి చూసి వేసారడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పక్షాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, విజ్ఞానవేత్తలు, యువకులు తమ ఎజెండాలు పక్కన పెట్టి మండల సాధన ఏకైక లక్ష్యంగా కోటకొండ మండల సాధన సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మండల సాధన ఏకైక లక్ష్యంగా, జెండాలు వేరైన లక్ష్యంగా ఒకే దిశగా ప్రయాణించాలని, మే 10 కోటకొండ గ్రామంలో కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్తో జరిగే నిర్వధిక రీలే దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు చెన్నప్ప, వెంకట్రాములు, ఎదిరింటి నరసింహులు, ప్రతాప్, ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు. మే 10 నుండి రిలే కార్యక్రమాలు చేపట్టాలన్నట్టుగా కోరుకున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు, అన్ని మండలాలకు ఆ ప్రాంతం సుదూర ప్రాంతంగా ఉంది, అభివృద్ధికి దోచుకోలేక వెనుకబడటానికి గురైంది. కాబట్టి లక్ష జనాభా కలిగిన జనాభా ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అది ముఖ్యంగా నాన్పెట్టుకు చాలా దూరంగా ఉన్న కోటకొండ మండల కేంద్రం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపి ఆ ఏరియా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, కోటకొండ మండలాన్ని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇది మంజూరు చేయాల్సిన అవసరం ఉంది, ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానిలో భాగంగానే ప్రజలందరి సమక్షంలోనే ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము భావించి మే 10 నుండి రిలే దీక్షలు ఆ కోటకొండ గ్రామంలో ప్రారంభించబోతా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి, ఈ న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ అప్పంపల్లిలో ఉన్నా, నారాయణపేటలో ఉన్నా అంతే. కాబట్టి కోటకొండలో రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో సమస్యాత్మకమైన గ్రామాలు ప్రభుత్వ అధికారం ప్రకారము వండకుండా అభగపురాన్ని చూస్తాం. కాబట్టి కోటకొండలో పోలీస్ స్టేషన్ ఉంటే ఆయా ప్రాంతాలను కవర్ చేయడానికి, శాంతి భద్రతలను రక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా రూరల్ పోలీస్ స్టేషన్ కూడా కోటకొండలో ఏర్పాటు చేయాలి. కోటకొండ ఎందుకంటే ఇప్పటికే కోటకొండ గ్రామంలో దాదాపు 20 రకాల ప్రభుత్వ సేవలు మండల స్థాయిలో అక్కడ అందిస్తూ ఉన్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అనధికారికంగానే అక్కడ మండలంగా విలసిల్లుతుంది, వర్దిల్లుతుంది. కాబట్టి ఒక అధికారికంగానే మిగిలి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. న్యాయమైన డిమాండ్ ఆ ప్రాంత ప్రజల యొక్క సౌకర్యవంతమైన విషయం ఇది కాబట్టి మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కొడకొండ మండలం ఏర్పాటు కావాలని చెప్పి వాళ్ళు తమ
పోతున్నటువంటి సందర్భం ఉంది. అదే విధంగా మే 10న కోటకొండ గ్రామ లోపల అంటే రిలే నిరోధక దీక్షని ప్రారంభించబోతున్నాం. దీనంతా కూడా ఈ కోటకొండ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి గ్రామం అంతా కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి